హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఎస్ క్రియేషన్స్. గైస్, స్టోరీ ఎక్స్ప్లెయినర్స్ వచ్చి అడ్డు దిగల. ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లైక్ వేయండి. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అవడంతో కార్లతో స్టార్ట్ అవుతుంది. ఆ కారులో సత్య, అభి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు. వాళ్ళు ఒక ట్రిప్ కోసం అడ్డదిబ్బల విలేజ్ కానీ వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక సీలియర్ కిల్లర్ చంపుతూ ఉంటాడు. చంపిన తర్వాత వీళ్ళని చంపుతాడా లేదా అనుకుంటే వీళ్ళ కారుకి వస్తూ చూస్తూ ఉంటాడు. కానీ వీళ్ళని అసలు చంపడు. ఎందుకో ఏమో కానీ ఈ సినిమా స్టోరీలో ఇదే ఉంది. కానీ ఆ తర్వాత ఈ సీరియల్ కిల్లర్ వచ్చి ఒకరిని చంపుతూ ఉంటే వీళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళు కారులో బయలుదేరుతుంటారు. కారులో భయపడి వెళ్తుంటే వెనక నుంచి ఒక లారీ వచ్చి వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఎంతసేపటికైనా వీళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలాగైనా తప్పించుకోవాలని వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ లారీ అనేది ఓవర్ స్పీడ్తో రావడంతో వీళ్ళు టెన్షన్తో నైట్ పూట కార్ని ఎలా తోలాలో తెలియక వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. పడిన తర్వాత సత్య ఎన్నో ఇబ్బందులు పడి ఎలాగైనా లారీకి నుంచి తప్పించుకునే తర్వాత సత్య వచ్చి ఆమె వచ్చి చనిపోతుంది. ఎలా చనిపోతుందంటే అక్కడ కారు ఆపినప్పుడు వచ్చి అతను చంపేసి డిక్కీలో వేసేస్తాడు. వేసిన తర్వాత ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో నీకు తెలియదు, అంటే ఈ అమ్మాయి పారిపోయిందా లేదా అనుకుంటాడు. ఎలాగైనా లారీ అయితే అతను గుర్తుగా సేర్చం చేస్తుంది. ఆ అమ్మాయి అయితే చనిపోతుంది. ఈ వీడియో ఇంతే భయ్యా. ఈ సినిమా స్టోరీ కూడా ఇంతే. ఈ సినిమా స్టోరీ ఏముండదు. మీరు చూడాలనుకుంటే ఆహాల్ అవైలబుల్ ఉంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సినిమాని విజిట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను చేసే కంటెంట్ మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. అలాగే కిందన్న కామెంట్ బాక్స్లో మనకి కామెంట్స్ పటపట కొట్టేసేయండి. ఈ వీడియో ఇస్తే మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లెటర్ చూసుకో సబ్స్క్రైబ్. రేపు మీ ముందుకు 8 PM.